ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర. వర్షాన్ని సైతం లెక్క చేయని నేతలు 10 కిలోమీటర్ల మేర కొనసాగిన వైనం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య పోరాట వార్షికోత్సవాలు. పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్న నేతలు. కొమరంపి మాసిపాబా జిల్లాలో దారుణం. పిడుగుపాటుతో 152 గొర్రెలు మేకల మృతి. 20 లక్షల మేర నష్టం. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్రావు ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హాజీపూర్ మండల వేంపల్లి గ్రామం నుండి మంచిర్యాల మీదుగా నస్పూర్ మండలం సీసీసీ వరకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ, దేశంలో మత్తున్మాద విచ్ఛిన్నకర శక్తులు, కులాలు, జాతులు, మతాలు, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ 75 ఏళ్ల దేశ సమైక్య స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో పాదయాత్ర మొదలైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే విద్వేషం ఒకటి ఏదో మన తెలంగాణలో సామెతున్నది, ఏదో మంట పెట్టి మంట కాపు ఈ కార్యక్రమం విజయవంత చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకన్నా తక్కువ ఏంటంటే మేము కూడా తక్కువ వేయాలని వీళ్ళు కూడా ఎక్కువ రకంగా చేస్తున్నారు. మీరు ఇద్దరిని ఇటువంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఏదైతే దాదాపు 70-75 సంవత్సరాల నుండి వ్యవస్థలు ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నట్టు అవన్నీ నిర్వీర్యం చేసి ఒక కుటుంబ పెత్తనం ఇక్కడ, అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు పెత్తనం బీజే అక్కడ ఢిల్లీలో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలను పూర్తిగా నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. ధర విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ ఇట్లా అన్ని రకాలు చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి విముక్తి చేసి స్వాతంత్రం మొదలు ఏదైతే భారతదేశం అంతా ఒక మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఒక్కతాటి మీద చర్చ చేసిందో మళ్ళీ ఈరోజు దేశం మొత్తాన్ని ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఈ విచ్ఛిన్నకర శక్తులతో పోరాటం కోసం ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మొత్తం దేశం తిరిగే క్రమంలో ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలు అయితే కవర్ అయితే లేవో ఆ ప్రాంతాల బీసీసీ ఆదేశాల మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, అదేవిధంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక 10 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ అయ్యాలి ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం ఎంపీఎల్ నుంచి శ్రీరాంపూర్ బస్టాండ్ వరకు, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐబీ నుంచి తాండూరు ఐబీ నుంచి బెల్లపల్లి పట్టణ కార్యాలయం వరకు, అదేవిధంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మందమారి నుంచి కాతరపల్లి చూసుకుంటూ శ్రీనివాస గార్డెన్ వరకు ఈ 3 కాన్స్టిట్యున్సీల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
इकोजकर्गे इकत्व मेडम जिला बेलपेल्ला चेनूर मोदी की दादा ईद चयन कार्यक्रम कार्यक्रम प्रत्येक इकन कार्यकर्त राने वाले कांग्रेस पार्टी कार्यकर्ता नायक प्रजु महिला सोदरी मन मतलब राष्ट्र ये प्रोग्रम जगना मंत्राल जिले में महिला सोदरी मन पात्र चाल कार्यक्रम अभी राष्ट्र अंदर भागनी ये कार्यक्रम मोदीपेना मंत्राल निजर्ग मंत्राल जिले मोटमोद स्थानों राष्ट्र देश में इकड़ना प्रति ओखर की पेर पेर संबंधी नमस्कार ఒక్క పిడుగుపాటు రైతుల పలట శాపంగా మారింది. సుమారు 20 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే కుమరంభీం జిల్లా తిరియాని మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీకి చెందిన గొల్లకుర్మ కులస్తులు ఎదలపాడు గ్రామ పంచాయతీ శివార్లో గొర్రెల మేక మందలను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో భారీగా కురిసిన వర్షానికి మందపై పిడుగు వేయడంతో గొర్రెలు మేకలు కలిపి 152 మృతి చెందాయి. ఇందులో ఆవుల భూమయ్య 9, జడ ఐలయ్యకు చెందిన 13, జడ పోచమల్లు 10, పబ్బల ఐలయ్య 26, పబ్బల మల్లమ్మ 24, పబ్బల మల్లేష్ 25, పబ్బల సుజాత 25, పబ్బల బుచ్చయ్యకు చెందిన 20 గొర్రెలు మేకలు మృతి చెందాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని సమయాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలు అని ప్రభుత్వం తమపై దయతలచి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తిరియాని పశు వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ ఆర్ఐ మోహన్ రంగస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి తిరుగుబాటుతో 152 గొర్రెలు మేకలు మృతి చెందినట్లు తెలిపారు. కాగా తిరియాని మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, గంభీరావుపేట ఎదలపాడు సర్పంచ్లు ముత్యం వరలక్ష్మి, రాజయ్య, మాడావి గోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, తిరియాని ఉప సర్పంచ్ తోట లచ్చన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర మధుకర్, బొల్లం రామచందర్, వాసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ఈ చనిపోయిన వాడికి వారికి తగిన పారితోషికం అందే విధంగా మేము ప్రభుత్వం తరపున పుచ్చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. గొల్లకుర్మలకు సంబంధించి ఆరుగురు లబ్ధిదారుల మేకలు మినిమం 150 వరకు ఈ భారీ వర్షానికి రాత్రి చనిపిడి పడి చనిపోవడం జరిగింది. మరి దీనికి ఉద్దేశించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు సహాయ సహకారాలు అందించి మరి ఎంతైతే నష్టపరిహారం అందించే విధంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ
తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని పార్టీ జెండాను సిపిఐ జాతీయ సమితి సభ్యులు కలవన శంకర్ ఎగురవేశారు. అనంతరం సిపిఐ జాతీయ సమితి సభ్యులు కలవన శంకర్ మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా బందుకులు చేపట్టి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి దొడ్డి కోమరయ్య చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటం చేసి సుమారు 4500 మంది కమ్యూనిస్టు పోరాట యోధులు అమరులయ్యారని గుర్తు చేశారు. ఈనాడు మతోన్మాద శక్తులు తెలంగాణ స్ఫూర్తిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం హామీని విస్మరించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు 74వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి కలిందర్ అలీఖాన్, కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, కె వీరభద్రయ్య, చిప్ప నరసయ్య, భీమనాథుని సుదర్శన్, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు ముస్కే సమ్మయ్య, సలేంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఆనాటి వీర తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తూ 11 నుంచి 17 తారీఖు వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకొని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఆనాటి తెలంగాణ చరిత్రను ఇవాళ కమ్యూనిస్టులుగా భావ్య ప్రపంచానికి తెలుపజెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆనాటి పోరాటంలో లేనటువంటి వాళ్ళు ఈనాడు వక్రీకరించేటువంటి పద్ధతులలో బీజేపీ మతోన్మాద పార్టీ ఈ తెలంగాణ వార్షికోత్సవాలను తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియ పూనుకుంటా ఉన్నది. దీనంతటికీ కారణాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతా ఉన్నది. అధికారంలోకి రాకముందు ఈ తెలంగాణ వార్షికోత్సవాల్ని ప్రభుత్వమే అధికారంగా నిర్వహిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరొక్కసారి సిపిఐ గుర్తు చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో మతోన్మాదులు బలపడడానికి ప్రధానమైనటువంటి కారణం మీరే అవుతారు. కనుక నేటికైనా ఈ తెలంగాణ గడ్డ మీద అసూలు బాసినటువంటి అమరుల యొక్క ఛాయల్ని గుర్తు చేస్తూ ఈ తెలంగాణ వార్షికోత్సవాల్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తింపజేస్తూ ప్రజలందరూ కూడా ఆనాటి చరిత్రను, ఆనాటి ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తల దించుకొని నడిచేటువంటి ప్రజలకు తల ఎత్తుకొని నడిచేటువంటి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. వాంచందురాన్ని కాళ్ళముక్త అన్నటువంటి ప్రజలతోని బంధువులు పట్టించి ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. అందుకే ఈనాడు కూడా చెప్పదలిసింది, బూర్జో పార్టీలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, కనుకనే కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్యమై ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తూ నేడు ఈ బూర్జో పార్టీలు అవలంబిస్తున్నటువంటి విధానాల్ని క్షేత్రస్థాయిలో నిలబెట్టాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి తెలంగాణ విరోచితమైనటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేటి యువతరానికి విజ్ఞప్తి చేస్తూ సెలవుదిస్తాను. 74వ వార్షికోత్సవాలను ఈ రోజు నుండి 17 తారీఖు వరకు వారం రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా పార్టీ కేంద్రంలో ఈరోజు యొక్క తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఎందరో తెలంగాణ సాయుధ పోరాటం నడిపినటువంటి బద్దం వెల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఎంతోమంది అమరులయ్యి ఆనాడు తెలంగాణ విముక్తి చేసుకోవడం జరిగింది. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినప్పటికీ కూడా 1948 సెప్టెంబర్ 17 మరి నైజాం నవాబుల నుండి హైదరాబాద్ సంస్థానం భారత దానిలో విలీనం చేసి మరి తెలంగాణ మరి రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు 4500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యి మరి ఆనాడు తెలంగాణ విముక్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు బీజేపీ మరి హిందూ ముస్లిం మధ్యలో జరిగిందని చెప్పి వక్రీకరించడం జరుగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసినప్పుడు ఈ బీజేపీ నాయకత్వం ఎక్కడున్నదని అడుగుతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వం, ప్రభుత్వ
मरी अधिकारिक जरपाली తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పాఠ్యపుస్తకాల్లో జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంగీభావం తెలుపుతూ ఏఐసీసీ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ సాగర్రావు నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం నాయకుడు డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల రమేష్ ఆధ్వర్యంలో మందమరి పట్టణం నుండి ఆదివారం భారత్ జోడో పాదయాత్రను చేపట్టారు। ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొకిరాల సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు। ఈ సందర్భంగా కొకిరాల సురేఖ చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పినిండి రఘునాథ్ రెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు నూకల రమేష్ మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ మందమరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని अम्मा गार्डन वरकु 10 किलोमीटर्ल मेरकु पादयात्र निर्वहिस्तुन्नट्लु पेर्कोन्नारु। ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు మందమరి పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని నాయకులు నేరువట్ట శ్రీనివాస్ బానతు నీలయ్య గాంధీ రామచందర్ రంజిత్ మంత్రవి బలిద ఆనంద్ పుల్లూరి లక్ష్మణ్ భీమవరం మండల అధ్యక్షుడు నరేందర్ మహిళా నాయకురాలు రాధా శ్రవంతి సునీత స్వరూప తదితరులు పాల్గొన్నారు। भारत जोड़ो पादयात्र प्रारंभ जी पादयात्र पन्े राष्ट्र रेन्द्रपालित प्राथान को वे ने राहुल गांधी गारंगा राव जरूर वो एदे भारत जोड़ो यात्रो दाखिल संघीभाव का मन मंचर्याल जिले में उ मूड निजक वर्गा पद पद किमीटर् चुपना कांग्रेस पार्टी नायक कार्यकर्ता यात्रा मताल मध्य चर्चन बटी कोई पार्टी वाल पक ग चूंकि देश में विद्वेषपूर्त वातावरण ने देश भारत देश भिन्न जात अन्नी मताल अन्नी जात अन्नी संस्कृत कांग्रेस पार्टी उन्नपू शांति सामरस्य जीवन जरिए इवा मल्ल कांग्रेस पार्टी पालन वस्ते साध्यमें बीजेपी मोदी पालन धरल निरुद्योग मोहन राहुल गांधी गार ढी नागो तारीख रोज रामलीला मैदान समर शंकरराव पूजन जी आर्वा एडव तारीख यात्रा जी यात्र विजयवंत कावाले प्रती कांग्रेस पार्टी कार्यकर्ता को देश प्रजा हिता को राहुल गांधी गात्र వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। భారత్ జోడో యాత్రకు సంగీభావంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర వర్షాన్ని సైతం లెక్క చేయని నేతలు 10 కిలోమీటర్ల మేర కొనసాగిన వైనం भारत कम्युनिस्ट पार्टी स्वीपे आध्वर्यंलो तेलंगाण साहित्य पोराट वार्षिकोत्सवालु पोराट योधुल त्यागालनु स्मरिंचुकुन्न नेतलु कोमरंपि मासफाबाद जिल्लालो दारुणं पिडुगुपाटुतो 152 गोर्रेलु मेकल मृति 20 लक्षल मेर नष्टं। ఈ వార్త ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమే సిటీ బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।